దాదాపుగా ఇక్కడ నెల్లూరు జిల్లాలో 1,70,344 మంది రిజిస్ట్రేషన్. దీనికి కంచం భూమి అవసరం అంటే 2,343 ఎకరాల భూమి మరి రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో, 509 ఎకరాల భూమి పట్టణ ప్రాంతాల్లో అవసరమైంది. 2,853 దాంట్లో ప్రభుత్వ భూమిని కూడా అభినందిస్తున్నాం. జిల్లా కలెక్టర్ రాష్ట్రంలోనే మరి గణనీయమైనటువంటి ప్రభుత్వం ఐడెంటిఫై చేయడంలో మరి వాళ్ళు చాలా చురుగ్గా పనిచేశారు. దాదాపుగా ఎంత భూమి అంటే 2,478 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి ఏదైతే ఇంకా ఉండొచ్చు. 2,478 ఎకరాలు కూడా గృహ నిర్మాణానికి కొట్టబడలేదు. ఈ భూమిని పేదలకి అందరికీ పంపిణీ చేయడం ఇంకా ఉన్న మిగిలింది. ఎంతంటే దాదాపుగా ఇంకొక 374 ఎకరాల భూమిని మనం ఎక్వైర్ చేయగలిగితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం 178,000 మందికి కూడా మరి ఇళ్ల స్థలాలు కూడా జరిగిన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇవ్వాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దానికి అనుకూలంగా ఇక్కడ అధికారుల యొక్క కృషి అభినందనీయం. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. చాలా సంతోషంగా వెళ్తున్న జిల్లా నుంచి వీరు ఇప్పటికే అంతా కూడా సిద్ధంగా ఉంచారు. ఎప్పుడైతే ఉగాది వస్తుందో ఆ రోజు ఇవ్వడానికి పట్టాలు ఇవ్వడానికి అంతా సిద్ధంగా ఉంచారు. ఇంక్లూడింగ్ ల్యాండ్ లెవెలింగ్తో సహా ఇందులన్నీ కూడా సమీక్షించుకుని రాబందు కూడా ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచారు. జిల్లా కలెక్టర్ నెల్లూరు జిల్లాలో కూడా చాలా సంతోషాన్ని చేస్తుంది. ఇక రెండవది ల్యాండ్ ప్యూరిఫికేషన్ ప్రోగ్రామ్. ఈ ల్యాండ్ ప్యూరిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి ప్రోగ్రామ్గా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న గురించి అదంటే రీసర్వే ఇవ్వడం వల్ల పెట్టుకోవచ్చు. రీసర్వే ల్యాండ్ ప్యూరిఫికేషన్ దేనికి ప్రధానమైన భాగం అవసరం అంటే మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనే భూ యజమానుల యొక్క హక్కులను పరిరక్షించే చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన చట్టాన్ని చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకు దూర ప్రాంతాల్లో ఉన్న భూమికి ఎవరైనా ఒక ఫ్రాడ్యులెంట్ రిజిస్ట్రేషన్ అంటే తప్పు రిజిస్ట్రేషన్ ఎవరైనా ఇంకా బ్లంట్గా చెప్పాలంటే ఒక దొంగ రిజిస్ట్రేషన్ ఎవరైనా చేయించుకుంటే దానికి మనం చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. ఎక్కడో మీకు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో నెల్లూరు పట్టణంలో చేసినా ఏమి చేయలేకపోతున్నాం. అంత మరి అభద్రతా భావంతో ఉన్నారు ఓ యజమాని. ఆ అభద్రతా భావం తొలగించాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న ప్రధానమైన అవసరం ఏంటంటే అటువంటి తప్పు రిజిస్ట్రేషన్ అయినా చేసి ఎవరైనా భూమిని కైంకర్యం చేస్తే కాంపెన్సేషన్ ఆ భూ యజమానికి మార్కెట్ రేట్ ప్రకారం కాంపెన్సేషన్ ఇచ్చే చట్టమే. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది భూ యజమానికి ఆత్మస్థైర్యం పెంచే చట్టం, ఆత్మధైర్యం చెప్పే చట్టం, ఒక మంచి భరోసా ఇచ్చే చట్టం. ఇంకా భూ కబ్జాదారుని వెంట కరిమి కొట్టే చట్టం. దీంట్లో తెలుస్తారు ఎవరైనా తప్పు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ ల్యాండ్ ప్యూరిఫికేషన్ అయిన తర్వాత ఇమీడియట్గా దొరుకుతారు. అటువంటి చట్టాన్ని ఎంతో గుండె ధైర్యం ఉండాలి అమలు చేయాలంటే. ఎందుకంటే 3,30,00,000 ఎకరాలు ఉన్నటువంటి రాష్ట్రంలో మరి ఈ చట్టం అమలు చేయటం వాళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వటం, ఒక ఏమైనా తప్పు జరిగితే నేనున్నాను అని మీకు కాంపెన్సేషన్ ఉన్నాక మార్కెట్ ప్రకారం కానీ ముఖ్యమంత్రి ముందుకు రావటం అంటే ఇంత పెద్ద భరోసా చాలా ధైర్యంతో కూడుకున్న పని. అంటే మనం చేసే పని చిత్తశుద్ధితో చేసి దీన్ని సక్రమంగా చేయగలమన్న ఒక భరోసా ఒక స్థైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ చట్టం తాగింది.